శాంతి భద్రత పరిరక్షణతో పాటు సామాజిక కార్యక్రమాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి అభినందనీయమని రోజువి బాలి శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి రుద్రంగి వీర్నపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతి యువకులకు అవగాహన కల్పించి వారి నుండి దరఖాస్తు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షలో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లెర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రవాణా శాఖ అధికారులతో కలిసి లైసెన్స్లను ప్రభుత్వవి బాలి శ్రీనివాస్ తో కలిసి పంపించేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డిటిఓ లక్ష్మణ్, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు ఆమె ఏంటంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను కనుక్కున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, కొడుకుకి, కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తారు. పాలల వాళ్ళకి, చుట్టాల వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి, ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది అంతా రిజిస్టర్ చేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది 100-150 మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక 10-15 డేస్లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము. సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఆర్టీఓకి కూడా చెప్పాము మనం ఇంతకుముందు. కమిషనర్ గారు అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము. మన జిల్లాలో అది ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము. అక్కడ మీకు అడ్జస్ట్ చేయించాము. ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్లో. ఇప్పుడు 72 పాస్ అయ్యారు, కొంత ఐ థింక్ 30-40 మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు. వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము. సో వాళ్ళకి కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ మీరు వచ్చేసారు ఎమ్మెల్యే గారు. మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు పోతున్నారు. మీరు రోడ్లు చూస్తారు, రోడ్లు కూడా అంత ఒక మోడల్ లాగా ఇన్నోవా కార్, తర్వాత పోలీస్ మ్యాన్ అది ఒక బొమ్మ లాగా పెట్టి కొంచెం అంత మనకి అందుబాటులో లేని చోట, సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు, అక్కడ కూడా కంట్రోల్ చేశారు. అదేవిధంగా దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్లు కూడా ఊబర్, ఓలా అలాంటి సంస్థల్లో మీరు ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు. మీకు ఎస్టీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీరు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు. సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను నాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ ఎస్పీ గారు. పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతను కాపాడడానికి, తప్పు చేసిన వారిని దండించడానికి పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది. ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు పేర్కొంటుంటూ ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తారు తప్ప ఇతర కాదనేటువంటి మాట చెప్తూ సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా, చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి తర్ఫీదు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం. పోలీస్ శాఖకు సహకరిస్తూ, ప్రభుత్వానికి సహకరిస్తూ, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను జవదాటకుండా ఉంటూ తమ దైనందిన జీవితాల్లో జవాబుదారితనంతో ముందుకు వెళ్ళినట్టయితే మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, తల్లిదండ్రులు ఏదైతే పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మమ్మ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చెడు స్నేహాలు చేయకండి, చెడు మార్గాలకు వెళ్ళకండి. ప్రధానంగా ఈ మధ్యలో గంజాయికి సంబంధించినటువంటి దానిపైన చాలామంది యువత పెడదారి పడుతూ ఉన్నారు. ఇప్పటికీ పోలీస్ శాఖ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు గుర్తునిచ్చుతో ముందుకు పోతున్నప్పుడు ప్రత్యేకంగా దీనికోసం ఒక శాఖని రాష్ట్ర స్థాయిలో ఏర్పడేసి జిల్లాలో కూడా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ఉక్కుపాదం మోపుతున్న సందర్భంలో అలాంటి వారు ఇక్కడ కనిపిస్తే వారికి కౌన్సిలింగ్లు ఇచ్చి